అదే విధముగా మండపేట సర్కిల్లో సర్కిల్ లీడర్గా సేవను అందిస్తూ ఉన్న పాస్టర్ వై ప్రసాదరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అదే రీతిగా పాలతోడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘములో దేవుని యొక్క పరిచర్య చేస్తున్న పాస్టర్ సమ్యల్ రాజు గారిని వారిని కూడా వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధముగా లక్కవరం సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘములో దేవుని పరిచర్య చేస్తున్న సేవకులు నరసింహరాజు గారిని కూడా ప్రేమతో ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. అదేవిధముగా సంఘ పెద్దలు దానియల్ గారు, పోతులు దానియల్ గారు వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా సిహెచ్ భగవంత్ దాస్ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అదే రీతిగా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి మన ముందు వరుడుగా సిద్ధముగా ఉన్న కందికెట్ల కుమారరాజు సిద్ధముగా ఉన్నారు, వారిని యొక్క సమయంలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధ 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 ప్రభువా పరాదూత కూతురు తరపున వచ్చిన సేవకులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. వధువు సంఘ కాపరి దయచేసి వారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కందికట్ల వారి పరిశుద్ధ వివాహమునకు చక్కటి ఆర్కెస్ట్రా యొక్క బ్యాండ్ వారికి ప్రత్యేకంగా, ఈ యొక్క కందికట్ల వారి కుటుంబం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. వారి మరొక పాటను వారు పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే నాటికైనా మహనీయమే
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే దయచేసి పెళ్లికి మార్గం త్వరగా తీసుకురావాలండి. సమయం ఇప్పటికే 1:10 అయింది. పెద్దలు అలాగే సేవకులు పెళ్లి కుమార్తెను త్వరగా సిద్ధపాటు చేసి వేదిక మీద తీసుకురావాలని మనం చేస్తున్నామండి. Thank you.
అభిషేక్ ప్రైజ్ లార్డ్. మరి దయచేసి వధువు ఇక వేదిక వద్దకు వస్తూ ఉండగా సంఘమంతా కూడా దయచేసి లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. దయచేసి పెళ్లి కుమారుతో సహితము అందరూ కూడా దయచేసి లేచి నిలబడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాము. అందుకొను మా స్వాగతం, అందుకొను మా స్వాగతం, నిత్య నూతన రాజాధినేత శాశ్వత జీవ మోక్ష ప్రదాత. అందుకొను మా స్వాగతం, అందుకొను మా స్వాగతం, వరుడు దయచేసి వేదిక కొంచెం దిగి వధువును దయచేసి పైకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. దయచేసి ఇరువురు పైకి వస్తూ ఉండగా ఇది చక్కటి సమయము దేవుడు అనుగ్రహించి ఉన్నారు. సీట్లలో ఆశీర్వాదం కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. దయచేసి కూర్చోండి. మరి యొక్క పరిశుద్ధ వివాహంలో చక్కటి హ్యాండ్సమ్గా మరి వరుడు కుమార్ రాజా గారు ఉన్నారు, అదేవిధంగా వధువు ఎంత బ్యూటిఫుల్గా అందముగా మన మధ్యలో వారు ఉండడం చాలా సంతోషము. ఈ యొక్క కందికట్ల వారి పరిశుద్ధ వివాహమును మనము ప్రారంభించుకుందాము. ఈ యొక్క కందికట్ల వారి పరిశుద్ధ వివాహమునకు విష్ చేసిన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం సభ్యులు, మల్కిపురం గ్రామస్తులు, అదేవిధముగా అంతర్వేదికర గ్రామస్తులు, ఇరు ప్రక్షాల కుటుంబాల బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, మరి యొక్క స్థానిక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం తరఫున, అదేవిధముగా మల్కిపురం మదర్ థెరిసా సేవా సంఘం తరఫున కూడా ప్రేమతో మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. మరి యొక్క సమయంలో ఈ యొక్క పరిశుద్ధ వివాహం ప్రారంభించుకుంటూ గాను అందరూ లేచి నిలబడినట్లయితే ప్రారంభ కీర్తనలుగా మానవుల మేలు కొరకు అనే కీర్తన పాడుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మొదటి పల్లవి, అదేవిధంగా మొదటి చరణము పాడుకుందాం. పల్లవి మరియు ఆఖరి చరణము మనము పాడుకుందామండి.
మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ ప్రతి మహిని నిర్ణయించిగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘ పెద్దగారు పోతుల దానియల్ గారు ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థనలు నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరొచ్చినటువంటి బంధువులకు, శ్రేయబలసులకు, అదేవిధంగా స్టేజ్పై ఉన్నటువంటి దైవజనులు ఎం దేవరాజరాయ్ గారికి, అదేవిధంగా ప్రసాదరావు గారికి, సమ్మెల్ రాజు గారికి, అదేవిధంగా నరసింహరాజు గారికి కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అండి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశ్రమకు కారణభూతుడా, జీవింగల మెస్సయ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మరి కందుకట్ల పితృరాజు గారిని, వారి సత్యమని ఆశ్రయించిన కుమారుడు కుమారరాజుని బట్టి, అదేవిధంగా అంతర్వేది కాపురస్తులు కలిగిత యూసెఫ్ గారు కుమార్తె, వారి భార్యను ఆశ్రయించిన కుమార్తెనైనా శాంతి ప్రియ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కొద్దిసేపట్లో తండ్రి ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పరచుండగా ప్రభా, ఈ పరిశుద్ధ కంచినైనా వారి చుట్టూ ఉంచమని అడుగుచున్నాను. ఈ బిడ్డల వివాహం ద్వారా ప్రభా ఈ లోకంలో గొప్ప క్రైస్తవ కుటుంబంగా ఎదగడానికి తండ్రి, సువార్త పరిచర్ల వారు పాలు భాగస్థులుగా ఉండడానికి కృప చూపించండి. అయ్యా నీ జీవోపు వెలుగులు తండ్రి బిడ్డలు తమ కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి కృప చూపించి అడుగుచున్నాను అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ వివాహం ద్వారా తండ్రి బిడ్డలను మిక్కిలిగా మీరు తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఇరు కుటుంబాలని దీవించి ఆశ్రయించి కృప చూపించండి ప్రభు. వందనాలు. ఇక తండ్రి ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి స్థానిక దైవజనులు సుకుమార్ గారిని పట్టుకొని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కుమారుడు కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేసి కృప చూపిన అడుగుచున్నాను ఆయన. వందనాలు నాయన. ఇక తండ్రి ప్రణాళికలో నిల్చున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించి కృప చూపించమని ప్రభా. ఈ పరిశుద్ధ వాహం అంతట్లో మీరు తోడు నడిపించమని తనలో రానున్నటువంటి ఆయన నీ ప్రియకుమారుడు అయినటువంటి యశ్వమేశనంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ యొక్క సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి మూడు వాక్య పట్టణములు మనకున్నవి. మరి దయచేసి మొదటిగా సిహెచ్ భగవన్ దాస్ గారు సంఘంలో కోశాధికారిగా వారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. వారికి ఆదికాండము 2:18-24 చదవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. రెండవదిగా నల్లి జయచంద్ర గారు వారు వచ్చి ఈ యొక్క 2 వాక్యపట్నం చదువుతారు. యోహాను సువార్త 2:11-11. అదే రీతిగా 3 వాక్యపట్నము ఆర్వి రావు గారు వారు వచ్చి ఎఫ్ఎస్సి పత్రిక 5:22-33 వారు చదివి వినిపిస్తారు. మొదటిగా సిహెచ్ భగవన్ దాస్ గారు ఆదికాండము 2:18-24 చదివి వినిపిస్తారు.
సమయంలో దేవుని వాక్యం చదువుకుందామండి. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ఈ విధంగా రాయబడి ఉన్నది, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూసుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామున వద్దకు తీసుకుని వచ్చెను. కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని వేసి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అయిందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. చక్కగా వాక్య భాగాన్ని చదివి వినిపించిన సిహెచ్ భగవన్ దాస్ గారికి ప్రత్యేకంగా ఈ యొక్క వివాహ గృహం వస్తువుల నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సమయంలో జయచంద్ర మన మధ్యలో సిహెచ్ నవీన ఉన్నది. మరి వారు వచ్చి 2వ వాక్యపట్నము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు వారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరులో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయన చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట ముంచి ద్రాక్షరసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. చక్కగా వాక్య భాగాన్ని చదివి వినిపించిన సిహెచ్ నవీన గారికి ప్రభు తరపున వందనాలు తెలియజేస్తున్నాం. 3వ వాక్యపట్నము ఆర్వి రావు గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు. కుమార్ రాజా శాంతి ప్రియుల వివాహానికి విచ్చేసిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నామండి. వివాహ నిమిత్తము ఏర్పాటు చేసిన వాక్యభాగాన్ని చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనములు. స్త్రీలారా, ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ
తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటవలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్ట కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలే తమ భార్యను ప్రేమింప బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు ప్రతివాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించి వాడవడం లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగినట్లు చూసుకొనవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చక్కగా వాక్య భాగాన్ని చదివి వినిపించిన ఆర్వి రావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యాల నిమిత్తము మన మధ్యలో ఉన్న పెద్దలు జిల్లెల వెంకటేశ్వరరావు గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. మరి ప్రార్థన అనంతరము ప్రత్యేక పాట నల్లి శ్రీను గారు వచ్చి ఒక చరణము పల్లవి చరణం పాడవలసిందిగా వారు సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా మన మధ్యలో వధువు సంఘం నుంచి వచ్చిన పెద్ద సంఘ పెద్దగారు యోహాన్ గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి దయచేసి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేయవలసిందిగా జిల్లాల వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి. ముఖ్యంగా వివాహం చేసుకోబోతున్నటువంటి వధువరులకు, వేదికను అలంకరించిన దైవజనులకి, ఆ వేదిక ముందు ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో మల్కీపురం సేవేంద్రి అటువంటి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీరందరూ నాతో ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన గొప్ప దేవుడా, ఈ మధ్యాహ్న సమయంలో నాయన మరి నీ దాసులు ప్రభా కందిగట్ల పెద్దరాజు గారి గృహం దగ్గర నాయన ఈ మధ్యాహ్న సమయంలో దేవాన్ని పిలిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. నాయన నాయన ఇదిగో ఈ వివాహ కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్ష వహించి మరి నాయన చదివినటువంటి వాక్యం నాయన బిడలు గ్రహించుకుని వారి జీవితాల్లో నాయన చక్కటి వెలుగు నింపుకునే ధన్యత మీరు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. వచ్చినటువంటి బిడ్డలను దీవించండి, వివాహం చేసుకోబోతున్నటువంటి బిడ్డలను దీవించండి. మరి ఈ కార్యక్రమం అంతట్లో నాయన వివాహకర్తకు వారి చేదోడుగా వచ్చినటువంటి దైవజనులకు నాయన నీ కృప నీ కాపుదలు ఇమ్మని ఈ కార్యక్రమం అంతటినీ నాయన నీ చేతులకు అప్పగిస్తూ నీ కృప నీ దయా నీ కనికరలు మాయాడలు చూపించమని, ముఖ్యంగా నాయన వివాహం చేసుకున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఎక్కువ జరగబోయే కార్యక్రమం నీ నామాన్ని మహిమార్థంగా ఈ కుటుంబాలకు ఆశీర్వదకరంగా నడిపించమని, మా పాపాలు క్షమించమని, అన్ని నామాల కంటే శ్రేష్టమైన నామం పరిశుద్ధుడైనటువంటి యశ్వ మెస్సీ ఘనమైన నామములు ప్రార్థన విన్నపాలు చేస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు చక్కగా ప్రార్థనలో నడిపించిన వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక రీతిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. యొక్క సమయంలో ప్రత్యేక పాట నల్లి శ్రీను గారు వచ్చి దయచేసి పల్లవి చరణము పాడి దేవుని నామం మహిమపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అనంతరము పెళ్లి కుమారుడి పరిచయము, అదేవిధంగా పెళ్లి కుమార్తె యొక్క పరిచయము జరుగుతుందండి. దయచేసి వారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా, పెండ్లి నాటి ప్రమాణము.
గుణవతి భార్య దొరుకుట జయమురా గుణవతి వైన భార్య దొరుకుట రుదురా ఆమె మంచి ముచ్చము చిన్న విలువైందిరా ఆమె మంచి ముచ్చము చిన్న విలువైందిరా జీవితాంతము చిన్న నల్లి శ్రీను గారిని ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో వరుడి యొక్క అదేవిధంగా అవధి యొక్క పరిచయాలు మొదటిగా మరి
వరు యొక్క పరిచయము మన మధ్యలో ఉన్న రాపాక నవరత్న గారు వచ్చి కొన్ని విషయాలు తెలియపరచవలసిందిగా కొన్ని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధముగా పెండ్లు కుమార్తె పరిచయము మరి రాపాక యోహాన్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా పెండ్లు కుమార్తె పరిచయము చేస్తారు. ఈ యొక్క సమయంలో పెండ్లు కుమారు యొక్క పరిచయము చేయవలసిందిగా నవరత్న గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రభు నామమున ఈరోజు వివాహానికి ఇచ్చేసిన మలికిపురం అలాగే సగ్గినడిపల్లి మండలం అంతర్వేది గ్రామస్తులకు అలాగే వివిధ గ్రామాలకు ఇచ్చేసిన మా యొక్క హృదయపూర్వక బంధుమిత్రులకు హృదయపూర్వక స్వాగతం తెలియపరుస్తూ ఈ రోజున ఈ వివాహం పెండ్లు కుమారుడు కుమార్రాజ మా తోడెలుడు ఇందుకట్ల పెద్దరాజు శాస్త్రరత్న దంపతుల కుమారుడు. మరి తన గురించి మీకు పరిచయం చేయాలంటే తను ల్యాబ్ టెక్నీషియన్ చదివాడు, అలాగే దుబాయ్లో 5 సంవత్సరాల కాలం తను సర్వీస్ చేసి వచ్చాడు. మరి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఒక అరక్షణం ఖాళీ ఉండకుండా ఏదో పని చేయాలని చెప్పి తను ఈ పెయింటింగ్స్ అవి చేస్తున్నాడు. కనుక అబ్బాయి తరపుగా ఏంటంటే మేము పూర్తిగా హామీ ఇస్తున్నాం ఏంటంటే మా అబ్బాయి మంచివాడు, గీటికి వచ్చిన బంగారం కురవడం మేము చెప్పి మీకు పరిచయం చేస్తున్నాం ఏంటంటే. అలాగే ఇక్కడ మరి ఈ రెండు కుటుంబాలు కూడా మావే, అటు ఇది పెండ్లు కుమార్తె కూడా మరి మా మేనగోడలే. తను మరి మా బావమరిది కరిగితే యేసోబు సువర్ణకుమారి దంపతుల జ్యేష్ఠ కుమార్తె. ఆ అమ్మాయి శాంతిప్రియ, శాంతిప్రియ అని ఆ అమ్మాయి గురించి కూడా నేనే చెప్తున్నాను ఏంటంటే మరి ఆ అమ్మాయి పరేది కాదు, మేము ఎత్తుకు తిప్పిన బిడ్డ. ఆ బిడ్డ మా మధ్యకి రావడం నిజంగా మాకెంతో సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పెళ్ళి ఈ అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అత్తగారు మాంగరేని పెద్దరాజు శాస్త్రరత్నలు ఎంతో ఉత్సాహంతో పోరాడి 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 మరి కోడలు సాధించుకున్నారు. అమ్మ మరి శాంతిప్రియ మరి ఇంతమంది మధ్య నీకు నిన్ను వేడుకునేది ఏంటంటే నీ అత్తగారి మాంగర్ని నీ తల్లిదండ్రులకు భావించి ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడకుండా మరి నువ్వు చూడాలని నిన్ను నేను కోరుతున్నాను. అలాగే మరి ఇప్పుడు మా రత్నరాజు కూడా మరి ఎంత ఉత్సాహవంతుడు, మరి తన కాబోయే భార్య విషయంలో ఎంత ఉత్సాహంగా ఉండి మరి ఆ అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసుకుంటానని మాకందరికీ మాట ఇచ్చాడు. తన జీవితాంతం కూడా అదే విధంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇంకా ఒక ముఖ్యంగా ఈ సమయంలో మరి కందిగట్ల పెద్దరే గారి తల్లిదండ్రులు మరి ఆయన తండ్రి గారు చనిపోయారు, కృష్ణమూర్తి గారు అలాగే కాంతమ్మ గారు ఉన్నారు. అలాగే వారు కూడా ఎంతో కష్టపడి తన కొడుకుని కోడల్ని మరి వాళ్ళు దీవించి తన సంసారాన్ని ఇంత చేశారు. అలాగే శాంతిప్రియ వాళ్ళ తాతయ్య నానమ్మలు మరి మా అత్త మామలు మరి కలిగితే వెంకటేశ్వర్లు లక్ష్మీకాంతములు వారు కూడా వారి బిడ్డను అలాగే మరి వాళ్ళు ఒక కొడుకు ముగ్గురు కూతుర్లు అలాగే సేమ్ అదేవిధంగా యేసుబు కూడా మరి ఒక కొడుకు ముగ్గురు కూతుర్లతో సేమ్ ఉన్నారు. మరి వారు ఒకే కుటుంబంగా నేను ఉభయ గురించి చెప్తున్నాను. ఈ ఉభయలు కూడా సంతోషంతో వారి భావ జీవితం ఆనందంగా ఉండాలని నేను ప్రభు నామను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి మలికపురం సంఘస్థులకు నా యొక్క హృదయపూర్వక వదన తెలియపరుస్తూ వినుతున్నాను. చక్కగా ఇంతవరకు కూడా పెండ్లు కుమారుడు యొక్క పరిచయం చేసిన రాపాక నవరత్న గారికి ప్రత్యేకంగా కుటుంబస్తుల తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదే రీతిగా పెండ్లు కుమార్తె యొక్క పరిచయం చేయవలసిందిగా మరి పెండ్లు కుమార్తె యొక్క సంఘ పెద్దగారు రాపాక యోహన్ గారు ఉన్నారు, వారిని పరిచయం చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అనంతరము మరి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం, వివాహ సందేశానికి మనం వెళ్దాం. దయచేసి అందరం సిద్ధంగా ఉన్నట్లయితే మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. దయచేసి అందరూ సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పెండ్లి కుమార్తె శాంతిప్రియ
దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డ. చిన్ననాటి నుండి కూడా సండే స్కూల్ అనుభవము, తర్వాత సండే స్కూల్ నడిపించే బాధ్యత కలిగి ఉంది. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి మానకుండా వస్తుంది. దేవుని ఎడల భయము భక్తి కలిగిన బిడ్డని ముందే చెప్పను. కాబట్టి చక్కని బిడ్డ, చక్కగా చదువుకుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నిజంగా చక్కని దేవుడు జ్ఞానమిచ్చాడు, తన ఇల్లు తనే కట్టుకుంటుంది. కనుక గుణవతి అయిన భార్య దొరికిట అరుదు అంటే ముత్యము కంటే అమూల్యమనేది. ఈ వాక్యానికి సరిగా సరిపోయినది శాంతిప్రియ. చక్కని బిడ్డ, మరి కందికట్ల పెద్దిరాజు శేషరత్నం వారి కుటుంబంలో ఈ బిడ్డ ద్వారా కుమారరాజుకు దేవుడు దీవెన ఆశీర్వాదాలు, కుటుంబము అభివృద్ధి చెందడానికి దేవుడు చక్కని బిడ్డను ఈ గృహానికి ఇచ్చాడని తెలియజేస్తున్న మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు మనం ఇక్కడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఎంతో చక్కటి క్లుప్తముగా చక్కటి మాటలు పలికిన మరి రాపాక యోహాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నామండి. మనము వివాహ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ముఖ్యంగా వివాహానికి అవసరమైనది దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మన మధ్యలో పాస్టర్ వై ప్రసాదరావు గారు ఉన్నారు. వారు అంటే తెలియని వారు ఎవరు లేరు. మలికిపురంలో ఎంతో చక్కటి ఘనమైన సేవను వారు గత కొన్ని సంవత్సరాలుగా వారు చేసి ఉన్నారు. ప్రస్తుతము వారు మరి మండపేట సర్కిల్ లీడర్గా ఉంటూ చక్కటి సంఘాలను వారు కాస్తూ వారు నడుస్తూ ఉన్నారు. ఎంతో యాక్టివ్గా ఉంటారు పాస్టర్ గారు. వారు మన మధ్యలో ఉంటే చాలా సంతోషము. వారి యొక్క సమయంలో ఈ యొక్క పరిశుద్ధ వివాహం సందేశాన్ని మరి వధువుకి అదేవిధంగా వరుడికి కావలసిన వర్తమానమైన హెచ్చరికలను వారు అందించవలసిందిగా ప్రేమతో వారి కుటుంబస్తుల తరపు నుంచి ఆహ్వానిస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ పాస్టర్. వివాహ వేదిక యొద్ ఉన్న కుమారరాజా శాంతి ప్రియులను పరిశుద్ధాత్మదేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవుని పేరట ప్రేమతో కోరుతున్నాను. ఈ వేదికలో ఉన్నవారు ఎంతమంది బాప్తీసం తీసుకున్నారో ఒకసారి మీ చేతులు పైకెత్తండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయో మీ బైబిల్ పైకెత్తండి. వన్ టూ త్రీ, మూడే మూడు కనబడుతుంది. అంటే క్రైస్తవ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకొని వస్తారు కదా, అందుకని ఎంతమంది పట్టుకొని వచ్చారని అడుగుతున్నాను. ఓకే, ఈ సమయంలో 12 గంటలకి మళ్ళా పాస్టర్ గారు, పాస్టర్ దేవరాజు గారు 2 గంటలకి గోడపిల్లలో పెళ్ళి ఉంది. గోడపిల్ల ఈ పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి నాకు టైం, మా బాస్ మాకు బాస్ అయినటువంటి మా టూవర్షిప్ డైరెక్టర్ గారు ఓన్లీ 5 మినిట్స్, ఎందుకంటే వారు పెళ్లి చేయాలి కాబట్టి త్వర త్వరగా వెళ్ళాలి. కనుక మీకు అందరికీ తెలిసిన మాటలే ఇప్పుడు చెప్తాను. ఇంకా వేరే మాటలు ఏం చెప్పాలనుకోవట్లేదు. ఈరోజు పెళ్ళికొడుకు గురించి ఎన్నో చెప్పాలనుకున్నాను, ఎందుకంటే పెళ్ళికొడుకు నాకు ఉన్నటువంటి రిలేషన్ ఎలాగుండేది అనేది చెప్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. ఓకే, మన అందరికీ తెలిసిన మాటలే. ఏబ్రిల్కు రాసినటువంటి పత్రిక, ఏబ్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వచనం తెలుసమ్మా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. మనందరూ తెలుసు మొదటి మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకు వివాహం అన్ని విషయములలో ఘనమైనది అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు ఈ సమస్త భూమండలాన్ని సృష్టించినప్పుడు భూమి మీద ఉన్నవన్నీ జతలు జతలుగా ఉన్నాయి, కానీ
ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆదామునకు గాఢ నిద్రను కలుగు చేసి తన ఎముకలలో ఒక ఎముకను తీసి నారిగాను చేశాడు. ఆ స్త్రీని చూసినప్పుడు ఆదాము జీవితంలో అద్భుతమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడండి. సమయం లేదు. అది ఆదాము మొదటి కవి సార్వభౌముడు అని చెప్పడానికి ఎన్నో బైబిల్ ఎవిడెన్స్ మనకు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆదాము అవ్వలకు యెహోవా దేవుడే ఏదేను తోటలో దగ్గరగా ఉండి ఆయన వివాహము చేశాడు కాబట్టి వివాహము అనే విషయములలో ఘనమైనది. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఈ 33.5 సంవత్సరాలలో యేసు ప్రభువు చేసిన మొట్టమొదట అద్భుత ఆశ్చర్య కార్యం ఏమిటంటే, కానాను పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. కానాను పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చడానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అదేమిటంటే, యోహాను సువార్తలోనే మాట్లాడుతున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. ద్రాక్షారసం యొక్క శ్రేష్టత్వాన్ని బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు వినుంటాం. కానాను పెండ్లు విందులోనికి యేసు ప్రభువారు పిలవబడ్డారు కాబట్టి ఆ కానాను పెండ్లు విందులో ద్రాక్షారసము అయిపోతే దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. తండ్రి అయిన దేవుడు ఏదేను తోటలో వివాహాన్ని చేస్తే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కానాను పెండ్ల విందులో ఆ వివాహాన్ని మాధుర్యముగా మార్చాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది, ఇదిగో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు 2వసారి పెండ్లి కుమారుడుగా ఈ లోకానికి రాబోతుంటే సంఘము ఎలాగుండాలండి? పెండ్లి కుమార్తెగా అలంకరింపబడాలి. పెండ్లి కుమారుడిలో కలంకమైన ముడతైన డాగైనా లేదు. పెండ్లి కుమార్తె కూడా ఎలాగుండాలని బైబుల్ చెప్తుందంటే, కలంకమైనను ముడతైనను డాగైనను లేక పరిశుద్ధ అలంకారము కలిగి వరుడైన దేవుని కొరకు వధురు సంఘము ఎదురు చూచుటయే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆది కాండము మొదటి పుస్తకం 66 పుస్తకాలలో మొదటి పుస్తకమైన ఆది కాండము నుండి చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము వరకు వివాహము యొక్క ఘనతను గురించి దేవుడు బహుగా మనకు చెప్పాడు. అటువంటి వివాహమైన ఘనమైన వివాహానికి కుమారరాజ అండ్ శాంతిప్రియ వచ్చారు. వీళ్ళిరువరు ఎలాగి ఉండాలి అని జ్ఞానిని సలోమాను మహారాజు చెప్తున్నాడంటే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం చదువుతారు ఎవరైనా? భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఈరోజున మెసేజ్ ఏంటంటే, దేవుని వల్ల అనుగ్రహము పొందుట అంటే ఏమిటో దాని మీద చెప్పాలనుకున్నాను, సమయం లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. నరసింహరాజు గారు పాస్టర్ గారు ఉన్నారు, లక్కవరం పాస్టర్ గారు. పాస్టర్ గారిని ఒకసారి అడిగాను, వైఫ్ ఈజ్ లైఫా వైఫ్ ఈజ్ నైఫా అని. పాస్టర్ గారు, పాస్టర్ గారు ఎప్పుడో చెప్తున్నారండి, వైఫ్ ఈజ్ లైఫ్, కానీ కొన్ని సందర్భాల్లో వైఫ్ ఏమవుద్దంట? నైఫ్ అవుద్దంట. ఎందుకు నైఫ్ అవుద్దో చెప్పలేం, కానీ మానవ జీవితంలో ఉన్నటువంటి సంఘటన. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అంటే, మేలుకరమైన భార్యాభర్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎవరండి? అబ్రహాము, షారా. ఎవరండి? అబ్రహాము, షారా. అబ్రహాము ఫరో ఐగుప్తురాజునకు భయపడినప్పుడు తన భార్యతో చెప్తాడు, అమ్మా నువ్వు నా భార్యను చెప్పవద్దు అని వేరే వాడు మాట్లాడతాడు ఆయన. అప్పుడు నా మేలు కోరి నేను చెప్పినది వారితో చెప్పమనగా భర్త మేలు కోరి షారా ఆ విధముగా చెప్పినది. భర్త మేలు కోరిన షారా జీవితములో దేవుని యొక్క అనుగ్రహము ఎలాగో ఉన్నదంటే, ఆ రాజు సింహాసనాన్ని దేవుడు కదిలించాడు. రాజు జీవితాన్ని, రాజు యొక్క మనస్సును దేవుడు కదిలించాడు. షారా అంతఃపురములోనికి అడుగు పెట్టిన క్షణము నుండి ఆమెను తాకడానికి కూడా అర్హత ఇవ్వలేదు. అది యెహోవా అనుగ్రహం అంటే. అబ్రహాము భార్య అయిన షారాని తాకడానికి దేవుడు ఆ రాజుకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. భార్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎంత శ్రేష్టమైనది అంటే, ఒకరి శరీరం మీద ఒకరికి హక్కున్నది కానీ
వేరే శరీరం మీద ఇంకొకరికి హక్కు లేదు. అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరికను అంటే యెహోవాకు అనుగ్రహము పొందినవాడు అని బైబిల్ చెప్తుంది. అబ్రహాము శారాల యొక్క జీవితాలలో దేవుని మహిమ అనుగ్రహమును పొందిన మేలుకరమైన భార్య భర్తలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట కనబడుతుంది. చదువుతారు ఇప్పుడు ఎవరైనా? సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాత్యము సుబుద్ధి గల భార్య. ఇందాక సంపద గారు చెప్పారు సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మన హైందవ సాంప్రదాయంలో వివాహానికి ఒక మాట వాడతారు, ఏమంటారండి? కన్యాదానము. ఏదనమండి? కన్యాదానము చేసిన వారు ఎవరు అని పండిత బ్రాహ్మణోత్తములు అడుగుతారు. దానికి ఒక అద్భుతమైనటువంటి హిందూ శ్లోకం కూడా హైందవ గ్రంథాలలో రాయబడినది. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఎటువంటి భార్య అండి? సుబుద్ధి గల భార్య యెహోవా అనుగ్రహించు దానము అని బైబిల్లో ఉంది. సుబుద్ధి గల భార్య ఎవరండి? మొండోడు మరుటోడు. ఎవరమ్మా? మొండోడు మరుటోడు నాబాలు. కుమార్ రాజు మాత్రం మొండోడు కాదు, మరుటోడు కాదు. టూ ఇంటెలిజెంట్. పాస్టర్ గారు ఏదో చెప్పారు ఫస్ట్లోనే, హ్యాండ్సమ్ అన్నారు. హ్యాండ్సమ్లో వచ్చి తీసి పక్కన పెడితే ఎలా ఉంటుందో తెలుసు అండి గారు? హ్యాండ్సమ్ గురించి ఎప్పుడైనా మెసేజ్ చేస్తే హెచ్ గురించి చాలా మాటలు కనబడతాయి. వైఫ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్, హూ దట్ పర్సన్ అని భార్యని అడిగితే ఏం చెప్తుందండి? ఇంటికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరని అడిగితే ప్రతి భార్య ఎవరు చెప్తారండి? హెచ్ మానవుడు. అనగండి, ఇంగ్లీష్లో హస్బెండ్. హస్బెండ్ హ్యాండ్సమ్లో హెచ్, హస్బెండ్లో హెచ్. ఎప్పుడైనా రెండింటిని ఒకసారి టాలీ చేయండి, బాయ్ టైం లేదు కానీ. ఆ రెండింటి యొక్క మాధుర్యంలో డబ్ల్యూ హెచ్ హెచ్ అండ్ డబ్ల్యూ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. వాటి గురించి చెప్పలేను కానీ ముండోడైనా మరొటోడైనటువంటి నాభాలుతో సౌందర్యవతి గుణవంతురాలు యోగ్యురాలు ఎవరండి? అభిగయేలు. ఎవరండి? అభిగయేలు. మొండోడు మరటోడైన తన భర్త ప్రాణమును కాపాడుకోవడానికి అభిగయులు చేసినటువంటి ప్రయత్నము చాలా గొప్పది. అందుకే మన హైందవ సాంప్రదాయాలలో కూడా, హైందవ గ్రంథాలలో కూడా స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. తన భర్త ప్రాణాలను కాపాడడానికి యముడితో పోరాడిన స్త్రీ ఎవరండి? అమ్మ సతీ సావిత్రి. తన భర్త యొక్క క్షేమాన్ని, తన భర్త యొక్క ప్రేమను, తన భర్త యొక్క గౌరవాన్ని పెంపార చేసేదే సుబుద్ధి కలిగిన భార్య శాంతిప్రియ. కందికట్ల వారి కుటుంబానికి, కుమార్ రాజుకి మేలుకరమైన భార్యగా ఉండాలి. రెండవది సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి. మూడవది, ప్రసంగ టైం అయిపోయింది. మూడవది, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట కనబడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యముల కంటే అమూల్యమైనది. మొదటి మాట మళ్ళీ ఒకసారి ఎవరైనా చెప్తారో గుర్తుంటే, మొదటి మాట సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందండి? మేలు భార్య దొరికిన వానికి మేలు దొరకను. తర్వాత అది ఇంపార్టెంట్, భార్య దొరికిన వానికి మేలు దొరకను, అటివాడు యెహోవా అనుగ్రహము పొందినవాడు. యెహోవా అనుగ్రహము పొందినవాడు. రెండవది సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము, అనుగ్రహము దానము. మూడవది ఇక్కడ ఏమిటండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యముల కంటే అమూల్యము. అబ్బా అమూల్యము. దానము ఎవరని చెప్తారా? అనుగ్రహము దానము అమూల్యము. భార్య గురించి వాట్ ఎ గ్రేట్ వర్డ్స్ అండి బైబిల్లో. ఈ మాటల గురించి ధ్యానిస్తే చాలా ఆనందాన్ని కలుగుతుంది. అంటే గుణవతి అయిన భార్యగా శాంతిప్రియ. కుమార్రాజా ఇద్దరు చేతుల్లో బైబిల్ లేదు. కుమార్రాజా బైబిల్ లేదని అడిగితే కంగారులో మర్చిపోయాడంట. అంటే కంగారులో బండి మీద వచ్చాడు కదా, బండి బుల్లెట్ మీద వచ్చినప్పుడు బైబిల్ మర్చిపోయాడు. మరి పెండ్లి కుమార్తె కంగారుగా రాలేదు కానీ
బైబిల్ మాత్రం కనబడలేదు. ఇద్దరు చాలా మంచిలు, ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇప్పుడే ఉన్నాయి. నేను బైబిల్ తేలేదు, నువ్వు కూడా బైబిల్ పట్టుకొని రావద్దని చెప్పేశాడు. ఓకే, సమయంలో భార్య జీవితం మూడు విధాలుగా ఉంటుందని దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది. భర్త జీవితం, మరి భర్త ఏం చేయాలి? కొలసీలకు రాసిన పత్రిక 3:18 మనకు రాయబడి ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3:18, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. కుమారరాజా, నీ భార్యను ఏం చేయాలి? నాయనా, కుమారరాజు చెప్తున్నాడు వినండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ప్రపంచ 7 వింతలలో ఒక వింత ఏమిటండి? అమ్మా ఎవరు చెప్పట్లేదు. ప్రపంచ 7 వింతల్లో ఒక వింత ఏమిటండి? తాజ్మహల్. తాజ్మహల్ ఎవరు కట్టారండి? షాజహాన్. షాజహాన్ ఎవరి కోసం కట్టాడండి? తన భార్య అయిన ముంతాజ్ కొరకు. ప్రపంచ 7 వింతలలో ఒక ఇంతైనటువంటి తాజ్మహల్ను కట్టాడు షాజహాన్. మరి ఇక్కడ కూర్చున్నటువంటి కుమారరాజు అనే ఈ షాజహాన్ శాంతి ప్రియ కొరకు ఏ తాజ్మహల్ కట్టాడో పెళ్లి చేసే పాస్టర్ గారు అడుగుతారు. ఎక్కడ కట్టాడో కూడా కుమారరాజు చెప్తాడండి. కుమార పాస్టర్ గారు అడిగితే తాజ్మహల్ ఎక్కడుందో ఎక్కడ కట్టాడో కూడా శాంతి ప్రియ కోసం చెప్తాడండి. కాబట్టి కుమారరాజా, నీ బ్రతుకు దినములన్నీ ఎవరిని ప్రేమించాలంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. మొదటి పేదలు రాసిన పత్రిక 3:7 భర్త చేయవలసిన 2వ మాట ఏమిటంటే, స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి పురుషుడు జ్ఞానము కలిగి కాపురము చేయవలెను. ఇప్పుడు స్త్రీ బలహీనమైన ఘటమని అన్నాం అనుకోండి, ఇక్కడున్న సోదరి మనందరూ చీపురు కట్టించుకుంటారు. ఎందుకు? ఇప్పుడు స్త్రీ బలహీనమైన ఘటము కాదండి, ప్రపంచాన ఏలే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు మన భారతదేశ ప్రధాని ఎవరండి? శ్రీమతి ఇందిరాగాంధీ. భారత చరిత్రలో ఉన్నటువంటి నారీయమణి ఎవరండి? ఝాన్సీ రుద్రమభాయ్. ఈ ఎందరో ఘనులైనటువంటి శ్రీమూర్తులు ఉన్నటువంటి ఈ భరతఖండములో స్త్రీ బలహీనమైన ఘటమని అంటే ఒకవేళ కోప పడతారేమో, కానీ బలహీనమైన ఘటము అనడానికి బలమైన కారణం పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మదేవుడు ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడినటువంటి మాట. పురుషులారా, స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి పురుషుడు ఏం చేయాలండి? జ్ఞానము కలిగి కాపురము చేయాలి. కుమారాస్, మొదటిగా భార్యను ప్రేమించాలి, రెండవదిగా జ్ఞానము కలిగి కాపురము చేయాలి, మూడవదిగా ఈ మాట చెప్పి ముగించేస్తున్నాడు. సామెతల గ్రంథం 3:29 అక్కడ ఏమని వ్రాయబడిందండి? సొలొమోను మహారాజు చెప్తున్నాడు, చాలామంది స్త్రీలు పతివ్రత ధర్మములలో గొప్పవారు, కానీ నా భార్య పతివ్రత ధర్మములో అందరికంటే మించినదని అతడు ఆమెను పొగిడెను. ఏం చేయాలి కుమారరాజా? పొగడాలి. భార్యను ప్రేమించాలి, జ్ఞానము కలిగి కాపురం చేయాలి, అప్పుడప్పుడు భార్యని పొగడాలి. భార్యను పొగిడితే ములం చెట్టెక్కేస్తుంది. అలాగే అప్పుడప్పుడు భార్యను పొగిడే విధంగా ఉన్నట్లయితే మీ జీవితాలు ఎలా ఉంటాయంటే, అబ్రహాము షారాల వలె, జకరయా ఎలిజబెత్ వలె, అకుల్లా ప్రిస్కిల్ల వలె, ప్రభు పాద పద్మములు ఎదుట ఈ యవన దంపతులు వర్ధిల్లునుగాక. ఆమెన్. ఎంతో చక్కటి, అద్భుతమైన, గంభీరమైన, మరి నూతనంగా జతపరచబడిన ఉన్న వధూవరులకు వారికి కావలసిన హెచ్చరిక మాటలు చక్కగా దేవుని వాక్యము నుంచి అందించిన దేవుని యొక్క సేవకులు పాస్టర్ వై ప్రసాదరావు గారికి ప్రత్యేకంగా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతం వారు మండపేట సర్కిల్లో చక్కని సేవ వారు చేస్తూ ఉన్నారండి. దేవుడు వారిని బహుగా వారి పరిచయం దీవించి ఆశీర్వదించునుగాక. మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. ఈ యొక్క సమయంలో వివాహ కార్యక్రమమును మనము ప్రారంభించుకుందాం. ప్రత్యేక రీతిగా మరి మన మధ్యలో ఉత్తరాంధ్ర పొలములో స్టూవర్డ్షిప్ డైరెక్టర్గా ఎన్నో సేవలను అందిస్తూ ఉన్న పాస్టర్ ఎం దేవరాజ్ అయ్య గారు మన మధ్యలో ఉన్న చాలా సంతోషం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వివాహకర్తగా వారు ఉన్నారు కనుక వారిని ప్రేమతో ఈ యొక్క వివాహ కార్యక్రమం నడిపించవలసిందిగా వారికి మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, కందికెట్ల వారి వివాహ పరిశుద్ధ వివాహమునకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మనందరి కొరకు చక్కటి విందును కుటుంబస్తులు ఏర్పాటు చేశారు. దయచేసి ఆ విందులో పాల్గొనవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా విందు భోజనం చేయకపోతే దయచేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయాన్ని వివాహ కార్యక్రమం నడిపించవలసిందిగా ఫస్ట్ ఎం దేవరాజయ్య గారికి అందిస్తూ ఉన్నామండి.
దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కొలను గాక. సమయము చాలా సంకుచిత ఉంది కాబట్టి నేను త్వరగా ఈ కార్యక్రమం ముగించి మరలా ఇంకో పెళ్ళికి వెళ్ళాలి. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిపోయి ఉండాలి, కానీ సమయము మించిపోయింది. పెద్దలు చెప్పే మాట అండి, కాలంలో కుర్రోళ్ళకి బైక్ ఇవ్వకూడదంట, పాస్టర్లకు మైక్ ఇవ్వకూడదంట. కుర్రోళ్ళు బైక్ ఇస్తే అబ్బో దాని స్పీడ్ ఎంత ఉందో చూడ ప్రయత్నం చేస్తారు, అలాగే పాస్టర్ గారు మైక్ ఇస్తే విడిచిపెట్టరు. కానీ పాస్టర్ గారు ప్రసాద్ గారు తొందరగా విడిచిపెట్టారు, చాలా సంతోషం. పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తె లేచి నిలబడండి. అంతర్వేది గ్రామం నుంచి చాలామంది వచ్చారు, నాకు కొన్ని మొక్కలు తెలిసిన మొక్కలు కనపడుతున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. నేను కూడా 5 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాను, అలానే మల్కేపురంలో కూడా ఉన్న సంఘ బిడ్డలు బాగా తెలుసు. కొంచెం ముందుకు రన్నాను. ఓకే, మీతో చాలా విషయాలు పంచుకోవాలనుకున్నాను కానీ సమయం అనుమతించట్లేదు. అయినప్పటికీ మరి తొందరగా మన కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుందాం. ప్రకటన చేస్తున్నామండి. తూర్పుగోదావరి జిల్లా మల్కేపురం మండలం మల్కేపురం గ్రామ గ్రామస్తులు శ్రీ కందికట్ల పెద్దిరాజు గారి కుమారుడు, ఎవరైనా కుమారరాజుకును, అలానే తూర్పుగోదావరి జిల్లా సగ్గినేటపల్లి మండలం అంతర్వేది కర గ్రామ కార్యపస్తులు శ్రీ అమ్మ పెళ్ళికుమారుడు ఎంత స్పాష్మాడండి, ఇందాక అంటున్నాడు ఆయన బాబు త్వరగా చేసేయండి ఆయన అంటున్నాడు. అలాగే నీకంటే కింద సందర్భం ఉంది మాకు. సరే, పెళ్ళికుమారుడు చెప్పిన ప్రకారంగా అని చెప్తున్నాను. అంతర్వేది గ్రామ కార్యపస్తులు శ్రీ కలిగిత ఏసేపూర్ కుమార్తె శాంతి ప్రియకును, వివాహము జరగకూడదు అని ఏదైనా న్యాయమైన కారణం ఉంటే ఇప్పుడే చెప్పాలి, లేకపోతే ఇంకెప్పటికీ చెప్తుంది. చాలామంది మౌనంగా ఉండాలి, రైటే, కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు, చాలా సంతోషం. అలానే మరి పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తె కూడా ఇష్టపడలేదని కాదులే, ఇష్టపడే వచ్చారు ఇక్కడికి మీరు. అయినా కానీ ఈ సభ ముందు మీరు చెప్పాలి కాబట్టి ముందు పెళ్ళికుమారుడు ఇంకో మౌతుంది బాబు, ఇద్దరు ఎదురుబోదు నిలబడండి. ఓకే బాబు, కుమారరాజా ఈ యవన బిడ్డ అనగా శాంతి ప్రియను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. పెళ్లి కుమార్తెని అనగా శాంతి ప్రియని పెళ్ళి నీకు ఇష్టపడుతున్నావా చెప్పాలి. ఇష్టమే, నాకు ఇష్టం. అబ్బో నాకు ఇష్టమే అంటే వాళ్ళను. ఓకే, చాలా సంతోషం. అక్కడ సరిపోదు మరి, అలాగని సరిపోదు. అలాగైనట్లయితే ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖమును సంరక్షించి మీరిద్దరు బతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపకుండా ఈమెతోనే కాపురం చేయాలి. మరి ఈమెతోనే కాపురం చేస్తావా? ఈమెతోనే కాపురం చేయదును. అబ్బో చాలా గట్టిగా చెప్తున్నావయ్యా. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. అలాగనే అమ్మ పెళ్లి కుమార్తె మీరు కూడా చెప్పండి. అబ్బాయిని చూసావు ఎప్పుడు? నువ్వు తలకాయ ఎప్పుడు గట్టిగా చెప్పు, చూసానని చెప్పండి. మాకు కూడా తెలుసులే, ఎందుకంటే మీ మేనమామకు కొడుకు కాబట్టి. ఓకే, వెరీ గుడ్. అలాగైనట్లయితే ఈ యవన బిడ్డ అనగా కుమారరాజాన్ని వివాహం ఇష్టపడతామమ్మా? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్, అక్కడ సరిపోదు మరి, మీరు కూడా చెప్పాలి. ఈయన ప్రేమించి ఆదరించి గణపరిచి శుక్రమని సంరక్షించి మీరిద్దరు బతుకున్నంత కాలం ఎవరిని ఆశింపకుండా ఈయనతోనే కాపురం చేయాలి. ఈయనతోనే కాపురం చేయదువా? అబ్బో చాలా చక్కగా చెప్తుందండి ఇవిడ, ఈయనతోనే కాపురం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పెళ్ళికుమార్ తండ్రి గారు మీ సత్యమంతో పాటు ముందుకు రండి. ఏసేపు గారు ఉన్నారా సభలో? రండి సార్, ప్లీజ్ రండి. అమ్మ మీరు కూడా రండి. అలానే పెద్దిరాజు గారు కూడా ఉన్నట్లయితే పెద్దిరాజు గారు కూడా పెళ్ళికుమారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా రావాలి మనం చేస్తాం. పెద్దిరాజు గారు ఎక్కడ ఉన్నారు? త్వరగా రావాలి. పెళ్ళికుమారు తండ్రి గారు కందికట్ల పెద్దిరాజు గారు ఎక్కడ రావాలండి? ఈ లోపల వేసేపు గారికి రండి. ఓకే ఓకే, వద్దులేండి. ఏసేపు గారు మీ అమ్మాయిని ఈ అబ్బాయికి అనగా కుమార్ మీ మేనవాళ్ళు లేని మాకు తెలుసులేండి బాబు, నువ్వు చెప్పారు కదా ఇద్దరు చెప్పారు పరిచయం చేసినప్పుడు. కాదంటలేదు, మళ్ళీ మేము ధర్మంగా అడుగుతున్నాం. మీ మేనవాళ్ళు గారికి మీ అమ్మాయిని ఒకటి ఇష్టమేనా? ఇష్టమేనా? అబ్బో చాలా గట్టిగా చెప్తున్నారు. అలాగైనట్లయితే మరి మీ అమ్మాయి కుడి చేయి తీసి అబ్బాయి కుదిర్చి పెట్టండి. ఇక్కడండి పెద్దరాజు గారు, ఇక్కడండి పెద్దరాజు గారు, మీరు కూడా చెప్పాలి మీ అబ్బాయికి అమ్మాయి అంటే మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి.
వెరీ గుడ్. ఓకే అమ్మా, ఇంక ఎటువంటి అభ్యంతరం లేదండి. చక్కచక్క నేను ఒక 10 నిమిషాల్లో పెళ్లి చేసి వెళ్ళిపోతాను. రిగతికి పోవాలి కానీ చేపట్టుకోండి, మాకు అందరు కనిపించాలి అలాగ పట్టుకోండి. సాధారణంగా నేను పెళ్లి చేయడానికి 3 గంటలు తీసుకుంటాను. సంపూర్ణంగా పెళ్లి చేయాలంటే 3 గంటలు కావాలి, కానీ మరి సమయం లేదు కాబట్టి 30 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. ఫోటో తీసిన వెంటనే వెళ్ళిపోవాలి. లోపల పాస్టర్ గారు దయచేసి మంగళసూత్రాలు ఉంగరాలు ఏమైనా ఉంటే త్వర త్వరగా అక్కడ సిద్ధంగా ఉంచండి. అలాగే పూలమాలలు కూడా ఉన్నట్లయితే సిద్ధంగా మీరు వెళ్ళిపోండి. ఇంకా కుమారరాజా, నువ్వు చేయి పట్టుకోమని ఎందుకు ఎందుకు చేయగలిపారు? పట్టుకు వదలకూడదని వదిలేస్తున్నావేంటి? వాళ్ళ పండుగేంటి? ఓకే వెరీ గుడ్. ఓకే కుమారరాజా, ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నావా? ఎక్కడే ఉన్నావు. ఓకే వెరీ గుడ్. మరి ఒక్కసారి మళ్ళా పట్టుకుంది కానీలే, ఒక్కసారి ఇసిపెట్టు. ఓకే, పెళ్లి కుమార్తె ఉసుగు లోపల ఉండి మనకు స్పష్టంగా కనిపించట్లేదు. ఇప్పుడే కుమారరాజుకి అధికారం ఇవ్వబడింది కాబట్టి బాబు కుమారరాజా, నీ చేతితోటి స్వస్వస్థతతో ముసుగును తొలగించు. సభవారు చప్పలు కొట్టాలి, సంతోషంగా చప్పలు కొట్టండి. అలా పట్టుకో, అలా పట్టు, అటు పట్టుకున్నాను. ఇప్పుడు మరలా చేయి పట్టుకోండి. ఈ సమయంలో వీరిద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలో సభ ముందు ప్రమాణాలు చేస్తారు. ఈ ప్రమాణాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, సరేనా? మౌతుండ గారు చెప్పండి. కుమారరాజా అని నేను, కుమారరాజా అనబడే నేను. ఏంటయ్యా నేను చెప్పిన మాటలు చెప్పు, సొంత మాటలు చెప్పుకో. ఓకే చెప్పు మళ్ళా. కుమారరాజా అను నేను, కుమారరాజా అను నేను. శాంతి ప్రియ అని నిన్ను, శాంతి ప్రియ అని నిన్ను. నా భార్యనిగా, నా భార్యనిగా స్వీకరించి, స్వీకరించి. ఇది మొదలుకొని, ఇది మొదలుకొని మరణము, మరణము మనలను, మనలను 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 ఎడబాటు వరకు, ఎడబాటు వరకు దేవుని, దేవుని పరిశుద్ధ, పరిశుద్ధ నియమము చెప్పున, నియమము చెప్పున మేలుకైనను, మేలుకైనను కీడుకైనను, కీడుకైనను కలిమియందును, కలిమియందును లేమియందును, లేమియందును వ్యాధియందును, వ్యాధియందును ఆరోగ్యమందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి. ఎక్కడ చూస్తున్నావు అమ్మాయిని చెప్పాలి మాటలు చెప్పు. నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి సంరక్షించి, సంరక్షించి నా జీవిత కాలం అంతయు, నా జీవిత కాలం నీ ఎడల, నీ ఎడల నమ్మకంగా ఉందినని, నమ్మకంగా ఉందినని దేవుని ఎదుటను, దేవుని ఎదుటను, దేవుడి ఎదుటను ఈ సంఘము, ఈ సంఘము ఎదుటను, ఎదుటను ఎదుటను ప్రమాణము చేయుచున్నాను, ప్రమాణము చేయుచున్నాను. కంగారు పడిపోతున్నాం ఎందుకు? కంగారు పట్టుకో, పట్టుకోమ్మ. ఇప్పుడు శాంతి ప్రియ చెప్పాలి, చెప్పమ్మా. శాంతి ప్రియ అను నేను, కుమారరాజాను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను, కీడుకైనను కలిమియందును, లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు, నా జీవిత కాలం మీ ఎడల, మీ ఎడల నమ్మకంగా ఉందినని, నమ్మకంగా ఉందినని దేవుని ఎదుటను, దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను, ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను, ప్రమాణము చేయుచున్నాను. అబ్బా చాలా చక్కగా చెప్పారు, మీ ఎదురు కూడాను చాలా సంతోషం. ఈ సమయంలో మన దేశ సాంప్రదాయ ప్రకారంగా వివాహానికి గుర్తుగా పురుషుడు స్త్రీ మెడలో మంగళసూత్రాన్ని ధరింప చేస్తారండి. దయచేసి నవరత్న గారు మీరు చాలా మంచివారండి, చక్కగా చక్క ఇచ్చారు. పాస్టర్ గారు తీయండి, తీసేయండి. సమయం మందు ఈ మాంగళ్యం కొరకు లక్వారం సర్కిల్ పాస్టర్ గారు, పాస్టర్ నరసింహరాజు గారు. ఈ మలికిపురం పాస్టర్ ఇంకా పెళ్ళి అవ్వలేదు, అందుకనే ఈ మంగళం తీయడం చేస్తున్నవ్వట్లేదు ఇంకాను. ఓకే ఓకే తీ, ఎక్కడైనా అమ్మాయిని చెప్పండి బాబు, మేము మేము తొందరగా సమాధానం చూసి సమాధానం పెళ్లి చేసేస్తాం.
కంగారు పడు సరిగ్గా పట్టుకో. ఆర్కెస్ట్రా వర్క్ కూడా చాలా మంచివారండి. గాడ్ బ్లెస్ యూ. కొంచెం స్లోగా బాబు, అమ్మా కొంచెం పై పట్టుకోండి, అలా పై పట్టు. కుమార్ రాజా, నాతో ఈ మాట చెప్పినా కట్టాలి, అప్పుడు ముందు కట్టకూడదు, సరేనా? రెడీనా? ఓకే రెడీ అయ్యేది, నాకు తెలుసులే రెడీగా ఉన్నావు. ఓకే చెప్పు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును పూర్తిగా ఈ మంగళసూత్రమును అంగీకరి వాయించిన ఆర్కెస్ట్రా వారు చాలా మంచివారే. థ్యాంక్ యూ బ్యాండ్ అవర్ చాలా థ్యాంక్ యూ, మీరు చాలా మంచివారు. ఓకే అలవాటులో కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి, చిన్న పొరపాటు జరిగింది. నరసింహరాజు గారు ప్రార్థన చేసి రమ్మన్న ప్రార్థన చేయించలేదు, ఇప్పుడు ఉంగరం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. రండి ఫాస్ట్ గారు, ప్లీజ్. ఉంగరం పెట్టకముందు పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తెకు చక్కని ఉంగరం తీసి వచ్చారు. ఈ సమయంలో పాస్టర్ నరసింహరాజు గారు ప్రార్థన చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశాన్ని సృష్టించి దాని నీతితో నయంతో పరిపాలిస్తున్న మహా గొప్ప తండ్రి, నీకే వందనములు స్తోత్రం నాయన. తండ్రి మరి నీ సమక్షంలో తండ్రి, మరి దైవ సేవకుల ముందు, సంఘ బిడ్డల ముందు నేను యవన దంపతుల్ని మీరు దతపరిచి ఉన్నారు, నీకు వేలా స్తోత్రాలు తండ్రి. సమయంలో ప్రత్యేకంగా మరి ఉంగరం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఇప్పుడే మరి మంగళసూత్రం కట్టి ఉన్నారు, అదేవిధంగా ఉంగరం కూడా మరి ఎవరు వివాహం గుర్తుగా నాయన ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి నాయన వారు వివాహాన్ని 30 ఇంతలుగా 60 ఇంతలుగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో మిక్కిలే బతిమలు ఎడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది అమ్మా, ఉంగరం తీసుకో. కుమారాజా ఉంగరం ఏది అమ్మా, నా ముందు కంగారు, నువ్వు కంగారు పడుతున్నావా? కంగారు పడుతావు, చెప్పు నాతోటి. వివాహ సంబంధమైన ప్రేమకులు నిబంధనకులు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించండి. వాయించండి మేడం వారు. చాలా పోటీ కనిపిస్తుందండి. పెళ్లి కుమార్తె చాలా చక్కని సుందరమైన ఉంగరాన్ని తీసుకొచ్చింది ఆ భర్త కోసం, అలానే కుమార్రాజు కూడా ఆయన భార్య కొరకు అనగా శాంతి కొరకు ఇంకా చాలా వెరైటీ బంగారం తీసుకొచ్చారు. ఈ సమయంలో కుమార్రాజు ఉంగరం ఇప్పుడు దయచేసి మీరు బూట్లు అయినా తర్వాత బూట్లు ఇద్దరు మాకు టైం అయిపోతుంది పచ్చేదిగా, మీ టైం ఇస్తాం లేదు. బూట్లు చెప్పులు తీసేయండి పక్క పెట్టండి. దండలు మార్చుకునే ముందు దేవుని సన్నిధిలో ఇద్దరు మోకరించాలి. వేదికపోయిన దైవజనులు ఇంకా సభలు ఎవరైనా దైవజనులు ఉన్నట్లయితే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. పాస్టర్ గారు ఉన్నట్లయితే సమయంలో పెండ్లు అయిన తర్వాత భార్య భర్తలుగా మొట్టమొదటిగా వీరిద్దరు కూడా మోకరిస్తారు దేవుని. ఇప్పుడు పాస్టర్ పైపుల సహోదరు గారు డెడికేటెడ్ ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ సామిల్ రాజు గారు మరి దండల మార్పు కార్యక్రమం నడిపిస్తారు. దయచేసి సభలో ఎవరైనా దైవజనులు ఉంటే పైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్లీజ్ మీరు ఏ సంఘం అయినా పర్వాలేదండి, దైవజనులుగా ఉన్న వారిని మేము ఆహ్వానిస్తున్నాం. సమయంలో పాస్టర్ ప్రసాదరావు గారు ప్రార్థన చేస్తారు. దైవజనులందరూ కూడా మీ హస్తాలు ఈ బిడ్డలపై ఉంచాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న జీవాధిపతి, మీ పాదమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమార్ రాజా, శాంతి ప్రియులు, ఈ దినము నుండి ఏక శరీరముగా చేశారు ఈ యవన దంపతులు,
ఫలించి అభివృద్ధి పొందే బాధ్యత దయచేయండి. అబ్రహాము శారా లాంటి విశ్వాసమును, జకరయ్య ఎలిజబెత్ లాంటి నీతిని దైవాజ్ఞల చట్టమును గైకొనవారుగాను, అకుల ప్రిస్కిల వలె దేవుని పరిచర్య చేసేవారును వీరు జీవితాలను ఆశీర్వాదకరముగా గర్భఫల బహుమానాలతో నింపి కాచి కాపాడమని మా రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయం అమ్మను లేవద్దు, కుమారరాజు నువ్వు లేవు ముందు, నువ్వు లేచు అమ్మ చేయి జాగ్రత్త పట్టుకో, నెమ్మది పట్టుకో, జాగ్రత్త లేపాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఈ సమయం ముందు భార్యాభర్తలుగా వీరిద్దరు కూడా వారి ప్రేమను పూలమాల మార్చుకోవడం మనకు కనపరుస్తారు. పా సామిల్ రాజు గారు ఒకప్పుడు ఇక్కడ గొప్ప సేవ చేశారు. పా సామిల్ రాజు గారు దర్శించి ఈ కాపీ జరిగింది. ఈ యొక్క ఈ దండల మార్పిడి జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుందండి. పెళ్లి కుమారు తరపు ఒకరు సాక్ష్యాంతం పెట్టడానికి, పెళ్లి కుమారు తరపు ఒకరు సాక్ష్యాంతం పెట్టడానికి పెద్దలు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నామండి. ఎవరైతే ప్రత్యేక పాట ఉన్నారో వారు కూడా సిద్ధపడి ఉండండి. ఓకే, మీరు చాలా ఇలా ఉండండి, ఇలా ఉండండి. చాలా సుందరమైన దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఈ యొక్క వివాహాన్ని మీరు గమనించినప్పుడు ఈ వివాహం ఇప్పుడు కూడా పరలోక రాజ్యాన్ని తలపిస్తుంది. పరలోక రాజ్యం అంటే వివాహం లేనుంటుందని వాక్యం మన సెలవిస్తుంది. ఇద్దరు యవ్వన బిడ్డలు దంపతులు, నూతన దంపతులు, రత్నరాజు గారు, ఆ రత్నరాజు అంటాం మేము, కుమారరాజా, ఓకే, వారు సతీమణి, ఒకరినొకరు పూలమాలతో అలంకరించుకుంటారు. అయితే మీరు కొంచెం ఎక్సైటింగ్గా ఉండాలి. ఓకే, ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ రావు జీవితంలో. మీకు ఎవరు ముందు పూలమాల వేస్తారని చూద్దాం. మీరందరూ చప్పట్లు కొట్టండి, రెడీగా ఉండండి, నేను వన్ టూ త్రీ చెప్తాను. 1 2 3 అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అలాగే చెమికి దండలు కూడా ఉన్నాయండి. తర్వాత ఫోటోలు తీసుకుని టైం ఇస్తామండి. ఇప్పుడు సంతకాలు అయితే జరుగుతున్నాయండి. పెళ్లి పెద్ద గారు సాక్ష్యం పెట్టాలి. పెళ్లి కుమారుండీ అహాన్ గారు మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో కార్యక్రమం జరుగుతున్నది కనుక మరి ప్రత్యేక పాట మన మధ్యలో ఉన్న సిహెచ్ నవీన వచ్చి ప్రత్యేక పాట పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ లోపల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. వారి తర్వాత ఒకవేళ మరి రాపాక జ్యోతి గారు ఉన్నారు, వారు కూడా ప్రత్యేక పాటకు ఆహ్వానం తెలియజేస్తున్నాం.
పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిలో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడి
చప్పల వారు పేడ కాబట్టి ఆమెను ఆపకూడదని ఆపలేదు, లేకపోతే నేను ఆపివ్వనే. గాడ్ బ్లెస్ యూ అమ్మ, చక్క పాడారు, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సమయమందు ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, సంఘం ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఇది మొదలుకొని వీరిద్దరూ అనగా ఎవరు మీరు కుమార్ రాజా అండ్ శాంతి ప్రియ భార్యాభర్తలను ప్రకటిస్తూ వీరికి ఈ సర్టిఫికేట్ అందజేస్తాను. కుర్చీత పట్టుకోండి, కుర్చీత పట్టుకోండి. అశోక్ గారిని చూడ సంతోషం, చాలాకాలం తర్వాత. గాడ్ బ్లెస్ యూ సార్. ఓకే, ఓకే పాస్టర్ గారు, ఇది పడహేస్తారు, జాగ్రత్త పెట్టి మీది ఇవ్వాలి, మీది బాధ్యత. ఓకే, ఈ సమయం మందు ఆఖరి పాట ఒక్క పల్లవి మొదటి శరణం. దేవరని దీవుని పాడిన తర్వాత పా స్వామి గారు ఆఖరి ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వదిస్తాను. తర్వాత కాగితమని పాట కాకుండా చేస్తాం ఇష్టం. ఓకే, అందరూ లేచి సవ్వరణ లేచి నిలబడండి. దేవరని దీవుల కీర్తన పల్లవి మరు శరణం ఆకర్షాలు. దేవరని దీవెన్నలు ధారాలముగను వీరులపై తర్వాత తక్కిన కార్యక్రమాన్ని స్థానిక పాస్టర్ గారు చెప్తాం, మీ సౌలభ్యాన్ని బట్టి మీరు జరిగించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా, మా జీవాధిపతి, సర్వాధికారి, పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సంఘం ఎదుటను, మీ ఎదుటను ఇద్దరు యవ్వన బిడ్డలు నా తండ్రి భార్యాభర్తలుగా జత చేయబడినారు నా తండ్రి. శ్రీమతి శ్రీ కందికట్ల కుమార్ రాజా గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యవ్వన దంపతులను మీరు ఆశీర్వదించండి, వీరి దాంపత్యాన్ని మీరు అభివృద్ధి పొందింపజేయండి,
వీరికి మీరు సంతానాభివృద్ధి కలిగింపజేయండి. ఈ భూమి మీద విస్తరింపజేయండి మా తండ్రి. వీరి పాడి పంటలను, ఉద్యోగములను, వ్యాపారములను సమస్తాన్ని మీరు అభివృద్ధి పొందింపజేయండి మా తండ్రి. రానున్న కాలంలో ఈ కుటుంబాన్ని బట్టి ప్రభు అనేక మంది సంతోషించినట్లుగా ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి మా తండ్రి. అబ్రహాము షారాల వలె, ఇస్సాకు రిబ్కాల వలె, అకుల ప్రిస్కిల్లాల వలె వీరిని ఆశీర్వదించండి. వీరిని బట్టి ఇరుపక్షాల తల్లిదండ్రులు, ఇరుపక్షాల సంఘములు సంతోషించినట్లు కృప చూపించండి. వివాహం జరిగిన మీ దాసులను, వచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి మా తండ్రి. మమ్మల్ని అందరినీ మీ సేవలో మీరు వాడుకుని మీ రాజ్యంలో జ్ఞాపం చేసుకుని మీరు మహిమ పొందండి మా తండ్రి. మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు తలవంచిన సంఘమంతట పైనను, ఈ నూతన వధువుల పైనను మీ దీవెనలు మీరు కుమ్మరిస్తారని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుగ్రహం మాకు దయచేయము. మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారం క్షమించు. మమ్మల్ని స్వాతంత్రంలో తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్తకి పరిశుద్ధాత్మను సహవాసము, ఈ పరిశుద్ధ వివాహ పాల్గొనిన ప్రతి దైవజనులకు, ప్రతి విశ్వాసులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయవలసులను, ఇరుపక్షాల కుటుంబాలు, మరి ముఖ్యంగా యవన బిడ్డలు, కుమార రాజుకును, శాంతి ప్రియకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుక దీవించి ఆశీర్వదించును గాక. బాబు వాళ్ళకి అమ్మ వాళ్ళకి దయచేసి కూర్చునండి. దయచేసి వేదిక మీద ఉన్న దైవజనులు మరి జతపరచబడిన వధువరుల దగ్గర చక్కటి ఫోటోను తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఒక సమయంలో దయచేసి మరి రాపాక జ్యోతి గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేక పాటను పాడవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి వారు పాట పాడుచుండగా మరి మరి వధూవరులను ఆశీర్వదించుటకు వారి యొక్క బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరూ దయచేసి వేదిక మీదకు వచ్చి వారు ఒకరిని ఒకరి తర్వాత ఒకరు వారిని ఆశీర్వదించవలసిందిగా ప్రేమతో అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రత్యేక రీతిగా ఈ యొక్క కందికట్ల వారి వివాహమునకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకు, సంఘ విశ్వాసులకు, అదేవిధంగా సకినేటిపల్లి గ్రామం నుంచి వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దయచేసి ఈ పాట పాడుచుండగా మరి మేనమామ వచ్చి చుట్టూ పెట్టవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వేదిక మీదకి రండి. మరి thank you.
ఫ్రెండ్లకు మాట దయచేసి వచ్చి కూర్చుండి. ఎందుకు మార్తి యొక్క మేనమామ గారు
మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమే ఇరువురి హృదయం ఆనందమే
సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం దయచేసి ఇంకా వధువరులను ఆశీర్వదించడానికి దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. వధువులను ఆహ్వానించుటకు దయచేసి బంధువులను స్నేహితులను రక్త సంబంధులను శ్రేయోభిలాషులందరూ వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. ఆ దేవుని చక్కటి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న మరి బన్నీ మ్యూజిక్ టీం వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చక్కటి సంగీతాన్ని వారు అందిస్తూ ఉన్నారు, దేవుడు వారిని బహుగా దీవించునుగాక. అదేవిధముగా మరి ఆ యొక్క సౌండ్ సిస్టమ్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చక్కటి సౌండ్ని వారు ఏర్పరిచారు, ప్రత్యేకంగా వారిని దీవించునుగాక దేవుడు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా బంధువులు మరి ఆశీర్వదించవలసిన వారు ఉన్నట్లయితే వారు వచ్చి వధువరులను ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
నెక్స్ట్ ఇంకా పాటలు పాడవాలి అని ఆశ కలిగి ఉన్నవారు దయచేసి పాటలు పాడవలసిందిగా మనం చేస్తున్నాం. Shuddha vivaha mein berige nirantara
సంతోషమే. Yeah.
వీటిలో ఘనమైనది కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది కళ్యాణం ప్రేమనిది ఇంత
ఉండగా కోరుకుంది. ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. కళ్యాణం కమనీయం. శుభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ప్రభు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము.
ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలో ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని ఇరువురొక్కటైన చక్కని తరుణానా
ఇరుగురొక్కటయ్యే చక్కని తరుణానా ఇలను ముచ్చటైన నీపై విరివానా ఇరుగురొక్కటయ్యే చక్కని తరుణానా ఇలను ముచ్చటైన నీపై విరివానా శుభవెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభు వల్ల మీరిన వేడుకైనది మీ కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే నరలోకములో ఏర్పరచను కళ్యాణం